మా ప్రతినిధి మా కొలీగ్ హరిప్రియ లైవ్ లో అందిస్తారు. హరిప్రియ, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ బలరామ్. ప్రస్తుతం మనం చూసినట్టయితే మనం తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. నిన్నటి వరకు ప్రజలందరూ కూడా జై జై గణేష అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారందరూ కూడా ఈరోజు బాయ్ బాయ్ గణేష అంటూ కూడా ఆ గణనాథుడికి వీడుకోలు పలుకుతున్నారు. 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథుడికి పూజలు అయితే చేశారు. అయితే గతంతో కంపేర్ చేస్తే కనుక ఈసారి మనం చూసినట్టయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల కన్నా మట్టి వినాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ కానివ్వచ్చు లేదంటే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు మట్టి గణనాథులపై చాలా అవగాహన కార్యక్రమాలు అయితే తీసుకొచ్చారు. దాంతో చాలా వరకు కూడా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం ఇక్కడ తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద నుంచే ఖైరతాబాద్ గణేశుడిది శోభయాత్ర జరిగింది. హైదరాబాద్లో మనం అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయితే ఖచ్చితంగా ఖైరతాబాద్ గణేశుడి గురించే. ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర నిమజ్జనం కంప్లీట్ అయింది అంటే దాదాపుగా నిమజ్జనం పూర్తయింది అనే చెప్పుకుంటారు. అయితే ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ గణేశుడు ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ మీదుగా క్రేన్ నెంబర్ 6 వద్దకు చేరుకున్నాడు. ప్రస్తుతం అక్కడ వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. దాని తర్వాత పూజ ఉంటుంది. ఆ పూజ ఫైనల్ పూజ అయిపోయిన తర్వాత ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అయితే ఇంకొక మరి ఒక గంట 2 గంటల్లో అక్కడ జరగబోతోంది. అయితే ఈ నిమజ్జనం కోసం పోలీసులు అయితే గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సుమారు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం మొత్తం కూడా పోలీసు డేగన్ వేసి ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి 3 కిలోమీటర్లకు కూడా ఒక గణేష్ యాక్షన్ టీమ్ను ఏర్పాటు చేశారు. వివిధ విభాగాలతో జిహెచ్ఎంసీ సమన్వయం చేసుకొని జిహెచ్ఎంసీ దీనిపై కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా 194 గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేశారు. విద్యుత్, శానిటేషన్, జలమండలి అలాగే ఫైర్ పోలీస్ శాఖలు కూడా అప్రమత్తం చేశారు. అలాగే సందర్శకుల కోసం ఏదైతే గణేషుని నిమజ్జనాన్ని తిలకించేందుకు వస్తారో వాళ్ళందరి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ని ఏర్పాటు చేశారు. పార్కింగ్తో పాటుగా ఒక రూట్ మ్యాప్ను కూడా పోలీసులు ఇచ్చారు. గణేశుడు శోభయాత్ర ఏ ప్రాంతాల్లో అయితే అవుతుందో ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఈసారి మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది గూగుల్ మ్యాప్స్లో శోభయాత్ర గురించి అప్డేట్స్ ఇస్తున్నారు. ఇది ఈసారి ఫస్ట్ టైం ఇయర్ నుంచి అమల్లోకి వస్తోంది. ఈ ఊరేగింపు అలాగే ట్రాఫిక్ అప్డేట్స్ అన్నీ కూడా ఈసారి నుంచి మనం గూగుల్ అప్డేట్స్లో చూడొచ్చు. ఎక్కడైతే ట్రాఫిక్ ఉంది అనే దాన్ని ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మొత్తం ఈ శోభయాత్ర అంతా కూడా 391 కిలోమీటర్లలో ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. 92 మొబైల్ టాయిలెట్స్ను ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్ మొత్తం మీద 32 ప్రాంతాల్లో నిమజ్జనాలకి ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా 550 బస్సులను కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అయితే ప్రతిసారి మనం చూసినట్టయితే గణేష్ శోభయాత్ర ఈ ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కోసం 9 అడుగుల వరకు నీటిని తవ్వుతారు. అయితే ఈసారి మరి కాస్త ఎక్కువగా తవ్వినట్టుగా తెలుస్తోంది. 18 నుంచి 20 ఫీట్ల వరకు తీసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ నిమజ్జనం కంప్లీట్ అయిన వెంటనే కూడా ఏదైతే వ్యర్థాలు ఉంటాయో వ్యర్థాలు తొలగించడానికి కూడా అధికారులు అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చూసుకుంటే చాలా పాపులేషన్ బాగా పెరిగిందండి. విగ్రహాల విషయంలో కూడా పబ్లిక్ కొద్దిగా మట్టి విగ్రహాలకే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. మీరు ఇంట్లో ఏ విగ్రహం ఏర్పాటు చేశారు? 100% మట్టి విగ్రహం అండి. ఓకే, మీరు చిన్న పిల్లల్ని మరి తీసుకొని వచ్చారు, ఎలా అనిపిస్తుంది అంటే ఏర్పాట్ల గురించి చెప్పండి. ఏర్పాట్లు అయితే అన్ని బాగున్నాయండి. ఎక్కడ చూసినా కూడా వాటర్ కానీ, కొద్దిగా ఫుడ్ కానీ, అన్ని రకాల ఫెసిలిటీ ప్రతి మొత్తం స్టార్టింగ్ ఇక్కడ నుంచి మీకు ఫీవర్ హాస్పిటల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వరకు కూడా ప్రతి ఒక్క దగ్గర అన్ని ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు. రైట్, అది మనం భక్తులందరూ కూడా చెప్తున్నారు. అధికారులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈసారి చాలా
పగడ్బందీ ఏర్పాట్లు చేశారు అని చెప్తున్నారు. అలాగే అందరూ కూడా మట్టి విగ్రహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే లాస్ట్ టైం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన టైంలో ఒక్కసారిగా జనం వచ్చేసరికి కొంచెం స్వల్ప తోపులాట అయితే జరిగింది. అయితే ఈసారి అలాంటివి ఏవి జరగకుండా ఉండడానికి అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను అయితే చేశారు. అధికారు పోలీసులు అందరూ కూడా ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారని మనం చెప్పవచ్చు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇందులో ఉన్నాయి. ఫైర్ ఇంజన్లను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో స్పీడ్ బోట్లు అలాగే నార్మల్ బోట్లను కూడా ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే అందుబాటులో ఉండడం కోసం గజయితగాళ్ళను కూడా సిద్ధం చేశారు. గజయితగాళ్ళు కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉండి ఎటువంటి ఏదైనా అనుకోని సంఘటన జరిగితే సకాలంలో స్పందించడానికి వారు రెడీగా ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే వాటర్కి కానీ లేదంటే టాయిలెట్స్కి కానీ లేదంటే ఎవరికైనా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే సకాలంలో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం మెడికల్ క్యాంప్లను కూడా చాలా చోట్ల పోలీసులు ఏర్పాటు చేశారు. షీ టీమ్స్ కూడా ఎవరైనా పోకిరీలు అల్లరి చేస్తే అలాంటి వాటి గురించి కూడా షీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి మనం చూడవచ్చు పెద్ద ఎత్తున క్రౌడ్ని మనం చూడవచ్చు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం నేపథ్యంలో ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో ట్యాంక్ బండ్కి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓచు స్టూడియో.